బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీసీఎం జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు జగన్ చేసిన పనికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపి సంచలనం సృష్టించారు ఇంతకీ దగ్గుబాటి పురంధరేశ్వరి ధన్యవాదాలు తెలిపేంత పని ఏం చేశారు అనే కదా మీ అనుమానం అదేనండి తన తండ్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టారు జగన్ దీంతో ఏపీ మొత్తం కూడా హర్షం వ్యక్తమవుతోంది టీడీపీ హయాంలో చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేసి చూపించారు దీంతో సర్వత్రా జగన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు నాయకులు దీనిలో భాగంగానే కృష్ణా జిల్లాకు తన తండ్రి పేరును పెట్టడంతో దగ్గుబాటి పురంధరేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడున్న వాటికి అదనంగా మరో పదమూడు జిల్లాలు వచ్చి చేరనున్నాయి మొత్తంగా ఇరవై ఆరు జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి దీనికి సంబంధించిన జీవోపై మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయని సమాచారం అందుతోంది వీటిలో అన్ని జిల్లాలు ఒక ఎత్తైతే టీడీపీ కంచుకోట అయిన కృష్ణా జిల్లా మరో ఎత్తు అని చెప్పాలి కృష్ణా జిల్లాను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు మీదగా మారుస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు జగన్ ప్రస్తుతం ఈ హామీని నిలబెట్టుకున్నారాయన కృష్ణా జిల్లాను రెండుగా చేసిన ప్రభుత్వం విజయవాడ జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తున్నట్లు ప్రకటించారు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి తన ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడి పేరును జిల్లా పేరుగా పెట్టిన ఘనత ఒక్క జగన్కే దక్కుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు తాజాగా దీనిపై బీజేపీ మహిళా నేత ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల దగ్గుబాటి పురంధరేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ కూతురుగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు ఆ మహనీయుడు జన్మించిన జిల్లాకు ఆయన పేరే పెట్టడం మంచి నిర్ణయమని చెప్పుకొచ్చారు పురంధరేశ్వరి ఇదిలా ఉంటే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై టీడీపీ నాయకులు ఇంతవరకు స్పందించింది లేదు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వంటి వారు కూడా దీనిపై స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు